హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు డే 11 వర్కౌట్ ఫర్ వెయిట్ లాస్. ఈరోజు లెగ్ వర్కౌట్ అనమాట. ఫుల్ టోటల్ 6 వేరియేషన్స్ ఓన్లీ లెగ్ మీద అనమాట. ఓకే, ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి స్క్వాట్స్ 20 రెప్స్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 7, 8, 9, 10 సైడ్ వ్యూ, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 20. ఓకే, స్క్వాడ్స్ టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 20, సెకండ్ సెట్ 20, థర్డ్ సెట్ కూడా 20. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి స్టెప్ అప్స్ అన్నమాట. 1 మినిట్ చేద్దాం. ఓకే, ఇలా 1 మినిట్ చేయండి. టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 1 మినిట్, సెకండ్ సెట్ 1 మినిట్, థర్డ్ సెట్ కూడా 1 మినిట్. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సైడ్ బై సైడ్ స్క్వాట్స్. ఇది ఫస్ట్ టైం చేయటం, ఒకసారి చూడండి. నార్మల్ స్క్వాట్ కంటే కొంచెం లెంగ్త్ తీసుకోండి. ఓకే, స్క్వాట్ ఈ లెగ్ ఇక్కడికి రావాలి, క్లోజ్. ఈ లెగ్ వైడ్ అవ్వాలి, స్క్వాట్ మళ్ళీ క్లోజ్, స్క్వాట్ ఇక్కడికి వస్తే 1. ఓకేనా, ఇక్కడ స్క్వాట్ చేసి, ఇక్కడ స్క్వాట్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తే 1. ఓకేనా, స్క్వాట్ మళ్ళీ క్లోజ్, స్క్వాట్ 3, 4 5, 6, 7, 8, 9 10. Eleven. 12. 13. 14. 50. ఓకే, ఇవి కూడా టోటల్ 3 సెట్స్. ఫస్ట్ సెట్ 15, సెకండ్ సెట్ 15, థర్డ్ సెట్ కూడా 15. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి స్క్వాట్ ప్లస్ ఆల్టర్నేటివ్ హ్యాండ్. ఓకే, ఇది కూడా ఫస్ట్ టైం చేస్తున్నాము. ఫస్ట్ చేతుల నుండి వెనకాల పెట్టుకోండి. వెనకాలంటే మొత్తం అవసరం లేదు, జస్ట్ ఇలా ఉంచుకోండి సరిపోద్ది. స్క్వాట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8
9 10 11 12 13 14 15 5 more 5 4 3 2 1 done. ఇవి కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 20, సెకండ్ సెట్ 20, థర్డ్ సెట్ కూడా 20 చేయండి. సెట్కి సెట్కి మధ్యన 1 మినిట్ బ్రేక్ తీసుకోవటం మర్చిపోద్దు. అండ్ తరచూ వాటర్ తాగు. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సుమో స్క్వాట్స్. స్క్వాట్స్ కంటే దూరం పెట్టుకోండి, ఆల్రెడీ ప్రీవియస్గా చేసాము. ఓకే, యాంకిల్ అవుట్. యాంకిల్ ఏ యాంగిల్లో ఉంటే నీ ఆ యాంగిల్లో బెండ్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ అయితే నీ స్ట్రైట్గా బెండ్ అవ్వాలి. కొంచెం యాంకిల్ క్రాస్గా ఉంటే కనుక క్రాస్ బెండ్ అనమాట. ఓకేనా, క్రాస్గానే పెట్టుకోండి. ఏదైనా వెయిట్ తీసుకోండి. ఓకేనా, వెయిట్ ఇలా చేతులు పెట్టుకోండి. బాడీ స్ట్రైట్. 1 2 3 4 5 6 7. చెస్ట్ అప్లోనే ఉండాలి, చెస్ట్ డౌన్ అవ్వకూడదు, నడు వంగకూడదు. 9 10 11 13 14 15 16 17 18 19 20. ఓకే, ఇవి కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 20, సెకండ్ సెట్ 20, థర్డ్ సెట్ కూడా 20. ఏదైనా వెయిట్ కంపల్సరీ తీసుకోండి, నార్మల్ స్క్వాట్స్గా వద్దు. వెయిట్ తీసుకోండి, వెయిటెడ్ స్క్వాట్స్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి లంజెస్. ఆల్రెడీ ప్రీవియస్గా ఈ వర్కౌట్ కూడా ప్రీవియస్గా చేసాం. సేమ్ వర్కౌట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మధ్యలో ఏంటంటే ఒక 1 or 2 వర్కౌట్స్ యాడ్ అవుతాయి. బట్ సేమ్ వర్కౌట్స్ అని ఏమీ అనుకోవద్దు. సేమ్ వర్కౌట్సే చాలా కాలం వరకు చేయాలన్నమాట. ఓకేనా, లంజెస్ ఫస్ట్ రైట్గా నిల్చోండి. తర్వాత ఏ లెగ్ అయితే అది బ్యాక్ పెడుతున్నామో అది కొంచెం వైడ్. ఓకేనా, సేమ్ వైడ్ బ్యాక్ స్ట్రెచ్ చేయండి. ఓకే, వైడ్ స్ట్రెచ్. ఇలా టో మీద నిల్చోవాలి. లాస్ట్ ఇలా అండ్ డౌన్గా ఉండకూడదు, అండ్ సైడ్గా ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఇలా ఉండాలి. చేతులు రెండు ఇక్కడ పెట్టుకోండి. కాన్సన్ట్రేషన్ మొత్తం ఏ లెగ్ అయితే వెనకాల ఉందో దాని మీద ఉండాలన్నమాట. ఓకేనా, డౌన్. 1 2 3 4 5 6 7 8. ఫ్లోర్ టచ్ అవ్వక్కర్లేదు, ఫ్లోర్ వరకు తింటాను కానీ ఫ్లోర్ టచ్ అవ్వక్కర్లేదు. 9 10 11 12 13 14 15. ఒక లెగ్ చేసిన వెంటనే నెక్స్ట్ లెగ్ చేయొద్దు అనమాట. ఒక లెగ్ చేసిన తర్వాత ఒక 20 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి, తర్వాత నెక్స్ట్ లెగ్ చేయండి. ఓకేనా, ఈ వర్కౌట్ కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 15, సెకండ్ సెట్ 15, థర్డ్ సెట్ 15. సెట్కి సెట్కి మధ్యన గ్యాప్ తీసుకోండి. అండ్ లంజెస్ చేసేటప్పుడు లెగ్కి లెగ్కి మధ్యన కూడా గ్యాప్ తీసుకోండి. ఓకేనా, వెంట వెంటనే చేయొద్దు. ఒక లెగ్ ఫస్ట్ లెగ్ బాగానే వచ్చేస్తుంది, సెకండ్ లెగ్ రాదనమాట. సో ఫస్ట్ లెగ్ చేశాక ఓ 20 సెకండ్స్ గ్యాప్ తీసుకుని నెక్స్ట్ లెగ్ చేయండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి కాఫ్ రైజెస్. ఓకే, ఇది ఈరోజే ఫస్ట్ టైం చేయటం. ఓకే, ఇది కాఫ్ మజిల్కి అనమాట. ఓకేనా, ఏదైనా హైట్ తీసుకోండి. మేబీ ఇంట్లో స్టెప్స్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక హైట్. మన హైట్లో ఎలా నించోవాలి, ఫింగర్స్ మీద నించోవాలన్నమాట. ఓకేనా, అండ్ సపోర్ట్ తీసుకోండి, వాల్ సపోర్ట్ కానీ ఏదో ఒక సపోర్ట్. ఓకే, ఇలా చేయలేరు. ఓకేనా, ఏదైనా సపోర్ట్ తీసుకోండి. ఓకే, డౌన్
రేస్, ఒక సెకండ్ వెయిట్ చేయండి, మళ్ళీ డౌన్, మళ్ళీ రేస్ టూ, డౌన్ మళ్ళీ రేస్ త్రీ, డౌన్ రేస్ ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్, లెవెన్, ట్వెల్వ్, థర్టీన్, ఫోర్టీన్, ఫిఫ్టీన్, సిక్స్టీన్, సెవెంటీన్. ఓకే, ఈ వర్కౌట్ కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 17, సెకండ్ సెట్ 15, థర్డ్ సెట్ కూడా 15. ఓకే, ఈరోజుతో డే 11 వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అంతా లెగ్ అనమాట. ఫుల్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.